హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శైలాస్ కిచెన్ విత్ ఏ వండర్ఫుల్ హెల్దీ రెసిపీ. పనీర్ బటర్ మసాలా అది ఇదని మీరు తింటూ ఉంటారు, కానీ ఇది శైలాస్ కిచెన్ స్పెషల్ పాలక్ బటర్ మసాలా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తాను, చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుద్ది. ఫస్ట్ నేను ఒక 10 grams ఆఫ్ బటర్ క్యూబ్ వేసుకున్నాను, సో దట్ మనకి ఆ బటర్ టేస్ట్ వస్తుందని. పాలక్ బటర్ మసాలా పనీర్ జస్ట్ ఒక 200 grams ఆఫ్ పన్నీర్ ప్యాకెట్లోంచి 1/5, అంటే ఇది 50 grams ఉంటుందేమో, ఉండదు 50 grams కన్నా తక్కువ. పల్చటి ముక్కలు కోసాను, సో దట్ మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేకుండానే పన్నీరు మంచిగా అయిపోతుంది. ఇది ఒక స్పెషల్ రెసిపీ, హెల్దీ రెసిపీ. పాలకూర, పన్నీరు, లేకపోతే ఇంకొకటి అంటే దూరంగా ఉండే పిల్లలకి, అండ్ ఒక వెజిటేరియన్ స్పెషల్ డిష్ అని కూడా నేను చెప్పచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే ఇన్నోవేషన్ అనేది, కానీ బాగుంటుంది. అవి ఇవి రెసిపీస్ తిని అప్పుడప్పుడు కొన్ని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ వస్తారే ఇది మనమైతే ఎలా చేస్తామని, అందులోంచి పుట్టుకొచ్చింది. కానీ తిన్న వాళ్ళందరూ కూడా వా ఇలా తిని ముందు నోట్లో పెట్టుకుని నా మొహం ఇంకా చూసిన వాళ్ళే, అంత టేస్టీగా అనిపించింది వాళ్ళకి, ఇలా కూడా చేస్తావా అని. మన ఛానల్లో అలాంటి యూనిక్ రెసిపీస్ కొన్ని ఉన్నాయండి, అవి వ్యూస్ లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. మన చికెన్ ఫ్రై చేశాను రీసెంట్గా, ముచ్చట చెప్తూ ఉంటే ఇవి మాడుతున్నాయి, తీసేస్తున్నాను. ఒక సైడ్ మంచిగా వేగినాయి, భలే సాఫ్ట్ అయిందండి. పన్నీర్లో ఆ సాఫ్ట్నెస్ని అలాగే ఉంచాలంటే లైట్గా పాలకూర 2 కట్టలు అదే బట్టర్లో వేసేసాను. పాలకూరలోకి 1 వెల్లుల్లి పాయ, దీనికి ఏం చేస్తారంటే కొంచెం షుగర్ యాడ్ చేయండి. పాలకూరలో ఉన్న అది పోతుంది, కర్రీకి కమ్మదనం వస్తుంది. జస్ట్ లిటిల్ అండి, 1/2 టీ స్పూన్, 1/8 టీ స్పూన్, జస్ట్ కొంచెం వాటర్ రానివ్వకండి. మీరు హైలో పెట్టుకుంటే ఫ్లేమ్ వాటర్ రాదు, హైలో పెట్టేసా. దీంట్లో నేను ఉప్పు వేయలేదు, గమనించారా, వేయద్దు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, అన్నిటికంటే మనకు మెయిన్ అన్నం కిందకే చూస్తాం కదా. నెక్స్ట్ కమ్స్ రోటీ ఆర్ చపాతీ ఆర్ పుల్కా, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, పరాఠా, అన్నిట్లోకి నెక్స్ట్ లెవెల్ రెసిపీ. ఇంట్లో చేయగలిగే రెసిపీ, మనం హోటల్లో పెట్టగానే ఆ గ్రేవీ చూసి అబ్బా ఇది మనకు వస్తే బాగుండి ఇంట్లో అనుకుంటాం కదా, ఆ గ్రేవీ ఇవాళ మీకు చేయబోతున్నాను నేను. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాను, అంతే, తీసేస్తున్నాను, పక్కకు పట్టుకుంటున్నా. ఇది కూడా ఇందులో వేసేసి పక్కకు పెట్టుకుంటున్నా. చలో, ఆయిల్ కలర్ ఏంటి ఇలా ఉందని చూడకండి, ఇది రైస్ బ్రౌన్ ఆయిల్. జస్ట్ 2-3 టీ స్పూన్స్, అంతే, 1 టేబుల్ స్పూన్. ఇంకో బటర్ ప్యాకెట్ తెచ్చుకున్నా, దాచి పెట్టుకున్నా. పాలకూర ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి, ప్రోటీన్, హై ప్రోటీన్ ఉండేది మన పన్నీర్లో. సో ఈ రెండింటి కాంబినేషన్తో ఒక బ్యూటిఫుల్ హెల్దీ గ్రేవీ. ఈ గ్రేవీలో మీకు పల్లీలు, నువ్వులు అన్నీ యాడ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి కావాల్సిన ఐరన్, కాల్షియం అన్నీ. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. చిట్టపట్ట చినుకులతో ఎగిరింది ఆవా, కుదిరింది జీరా. ఇప్పటికిప్పుడు వాడినా అసలు ఏమంటారు ఐడియా, నాలెడ్జ్ లేదు. ఉల్లిపాయ 1, అది నా చిన్నప్పుడు విన్న పాట. చిటపట చినుకులతో కురిసింది వాన, మెరిసింది జానా. చిటపట చినుకులతో ఏదో సంథింగ్, ఆ లిరిక్స్ నాకు గుర్తులేవు, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఏ సినిమాలో ఇది మీరు పాలకూరలో ఇష్టంగా చేసేవి తినే ఏంటి చెప్పండి. ఫ్రై చేస్తారు ఎవరైనా, పప్పు వేస్తారు, ఇంకా ఏమైనా చేస్తారా? మొన్న మన దాంట్లో పాలకూర, శనగపప్పు, టమాటో వేసి చేశాను, సింప్లీ సూపర్ రెసిపీ. చాలామంది చూస్తారు, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక దొండకాయ అవ్వచ్చు, బెండకాయ అవ్వచ్చు, వంకాయ, బీరకాయ, కాకరకాయ, ఇంకా వాట్ ఎవర్ ద ఇది, మ్యాక్సిమం వెరైటీస్ మన నేటివిటీకి తగ్గట్టు ఉండే అంటే కనుక మీరు నిరభ్యంతరంగా శైలాస్ కిచెన్ ఫాలో అవ్వచ్చు. ప్లేలిస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్, బెండకాయకి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, ఎవ్రీ వెజిటబుల్కి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. ఆ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వెరైటీని పికప్ చేసి చేసేయండి. అయితే బెండకాయ శైలాస్ అని కొట్టండి, దాంట్లో ఉన్న వెరైటీస్ వచ్చేస్తాయి. అట్లా చూడండి, నేను కేరళలో మొన్న కేరళ వెళ్ళినప్పుడు బాగా గమనించాను, వాళ్ళు మంచిగా అన్నీ స్ప్రెడ్ చేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మధ్యలోకి తీసుకొచ్చి, ఏమన్నా ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేయాలనుకోండి, మధ్యలో ఇట్లాగా ప్లేస్ పెట్టి అక్కడేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలని ఇక్కడేస్తున్నారు. వేగింది చాలు, 1 బై 1 మిగతా అన్నీ వేసేద్దాం. మీడియం ఫ్లేమ్, 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా, మరీ సన్నగా కాకుండా ఇలాంటి ముక్కలు, అంటే పచ్చిమిర్చి కూడా మనకి అన్నంలో కలుపుకునేటట్టు, చపాతీలోకి ఒక ముక్కలోకి వచ్చేటట్టు అన్నమాట.
చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తాను మీకు నేను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఇది 2 టమాటాలు ప్యూరీ, ఉడకబెట్టి గ్రైండ్ చేసిన ప్యూరీ. ఉడకబెట్టి పైన లేయర్ తీసేసి గ్రైండ్ చేసా. జస్ట్ 3-4 మినిట్స్ ఉడకబెడితే చాలు. మనం రెడీ చేసుకునేటప్పుడు దాని మీద పెట్టాను నేను, ఉడికిపోయింది, గ్రైండ్ చేసుకొచ్చేసినా. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఈ జీలకర్ర పొడి, గరం మసాలా అనేవి 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఉన్నాయి గుర్తించండి. అండ్ కొద్దిగా కారం, 1 టీ స్పూన్ కారం. ఇంకొక 1/2 టీ స్పూన్ ఉంది ఉంచేసా, లాస్ట్కి నేను చూసి వేస్తా. ఉప్పు కూడా అంతే, ఇంకొక 1/2 టీ స్పూన్ అందులో ఉంది ఉంచేసా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంటే కెటిల్ ఆన్ చేశాను, వాటర్ వేడెక్కుతుంది. మిక్సీలోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మాత్రమే, 1 టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ 1/2 టీ స్పూన్ గసగసాలు. ఈ 3 మెత్తగా పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వద్దాం. దీంట్లో 200 ml ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఇదంతా మన గ్రేవీకి వస్తుంది అనమాట, సిమ్లో చేసేసాను. ఇప్పుడు ఆ 3 మిక్సీ వేసుకొస్తా. టొమాటో ఆల్రెడీ ఉడికిపోయింది కానీ దీంతో పాటు అన్నీ కలిసి మన మసాలా ఉడుకుతుంది. సిమ్ చేస్తున్నాను. దీంట్లోకి మనం మిక్సీలో నూరుకొచ్చిన పల్లీలు, నువ్వులు, గసగసాలు, వాటర్. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూడండి గ్రేవీలో. మిగిలిన 1/2 స్పూన్ కారం వేసేస్తున్నాను. పాలకూరలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది సెటిల్గా, కాబట్టి పాలకూర వేసినప్పుడు ఎప్పుడు ఉప్పు తగ్గించేయండి. అందుకని ఉప్పు వేయట్లేను, కారం ఒక్కటే యాడ్ చేశాను. ఆ పల్లీలు, నువ్వులు కూడా వేగినవే, పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. సిమ్ చేస్తున్నాను అయినప్పటికీ కూడా 1-2 మినిట్స్ మూత పెట్టేస్తాను. జస్ట్ 2 నిమిషాలు. సో 2 మినిట్స్ మన గ్రేవీ రెడీగా ఉందొచ్చు. ఇలా చేస్తే ఎందుకు తినండి పిల్లలు. ఇదిగోండి మన పాలకూర, వెల్లుల్లి, పన్నీర్. చాలా చాలా బాగుంటుంది ఇది. పాలకూర పరంగా బాగుంటుంది, హెల్త్ విషయంలో, టేస్ట్ పరంగా. నేను చెప్పాను కదా బయట ఫుడ్ ఆ రెస్టారెంట్స్లో తిన్న దానికంటే 100 రెట్లు బాగుంటుంది. కొంచెం హైలో పెడతాం, అదంతా ఉడుకు రాగానే సిమ్ చేసి మూత పెడతాం. ఉడకనివ్వండి, ఒక బట్టర్ వేసేస్తున్నా, 10 గ్రామ్స్. బయటది రెస్టారెంట్ ది రెస్టారెంట్ అన్నప్పుడు మనం అటించి ఇవ్వాలి కదా. అండ్ సిమ్ చేసేస్తున్నా 1-2 మినిట్స్. మళ్ళీ 1-2 మినిట్స్ ఈ పాలకూర, పన్నీరు అన్నీ కూడా ఇంకొంచెం ఉడకాలి. మనం ఫస్ట్లో 2-3 మినిట్సే వేయించడం, ఉడకపెట్టడం లాంటి చేసాం. ఇక్కడ ఇంకొక 2-3 మినిట్స్ అయితే చాలా 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 టేస్టీ, యమ్మీ, ఫ్లేవర్డ్, బ్యూటిఫుల్ రెసిపీ. దట్స్ ఆల్. ఫైనల్ టచ్ చేయాలంటే మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అనుకోకండి, ఎందుకంటే టేస్ట్ కావాలంటే మనం ఆ ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఏం చేయాలి చెప్పండి, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అల్లము ఇట్లా జస్ట్ ఇట్లాగా కొంచెమే, చిన్న ముక్క జస్ట్ కొంచెం అట్టించి కనపడాలంతే. అండ్ కొత్తిమీర. గుమగుమలు గుమగుమలు గుమగుమలు. చిన్నప్పుడు ఈటీవీలోనే ఎందులోనో చూసేదాన్ని, మరీ చిన్నప్పుడు ఏం కాదు, కొంచెం పెద్ద యాకే. అంటే వంటలు వస్తాయి టీవీలో అనేది తెలిసింది గుమగుమల నుంచి అని నా ఉద్దేశం. మనకి అభిరుచి ఒకటి, గుమగుమలు ఒకటి. ఇట్లాంటి కొన్ని ట్రెడిషనల్ కార్యక్రమాలు ఈ టీవీలోనే వస్తాయి. దీంట్లో మీరు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు లైట్గా టేస్ట్ కోసం, ఇంకా ఏమేయచ్చు, బట్ గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ లైక్ పాలక్ పన్నీరు, కొంచెం మసాలా యాడ్ చేస్తాను దానికి ఇంతే. ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చూద్దామా, నాకు ఆతృత అనమాట, దీన్ని ఎలాగైనా తినాలి వెంటనే. చేతులు కడుకొచ్చాను, 1 నిమిషం మూత పెడుతున్నాం నేను ఇంకో బౌల్ డిష్ అవుట్ చేసుకునే వరకు. ఎలా ఉంది రెసిపీ, చేయాలనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది కూడా చేసినాక, తిన్నాక మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అది రెసిపీ గొప్పతనం. సైలాస్ కిచెన్ స్పెషల్ పాలక్ పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది. మీరు ఇంకొంచెం తక్కువ ఈ వాటర్ ఇంకా ఇంకిపోయేదాకా ఉంచుకోవచ్చు, కానీ చల్లారాక గట్టిపడిపోతుంది. ఇది ఇప్పుడు ఇట్లా వాటరీగా ఉంటేనే వేడివేడిగా ఉన్నప్పుడు, మీకు చల్లారిపోయిన తర్వాత కావాల్సిన టెక్స్చర్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి.
దట్స్ ఆల్ సూపర్ డూపర్ పాలక్ పన్నీర్ బటర్ మసాలా సైలాస్ కిచెన్ స్పెషల్ రెడీ చేయండి. చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి అండ్ దెన్ మీ వాళ్ళందరికీ పరిచయం చేయండి. పాలకూర మీరైతే ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శైలజ ఆల్వేస్.